భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల కేంద్రంలోని కేశవాపురం జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో ఈ నెల 26 నుండి అక్టోబర్ 6 వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సులోచన తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రామలింగం, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. కనకదుర్గ దేవస్థానం పెద్దమ్మ గుడి పాలవంచనాలు 26/9/2022 నుంచి 6/10/2022 వరకు శ్రీదేవి శరణనవరాత్రి బ్రహ్మోత్సవంలో అది అత్యంత వైభవంగా జరుగుతుంది. వీటి ఉత్సవాలకి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. అటువంటి భక్తుల సౌకర్యార్థము దర్శనానికి క్యూ లైన్స్, ఆర్థిక సేవ టికెట్ కౌంటర్లు, ప్రసాదం కౌంటర్లు, త్రాగునీరు, వాడినీరు, మార్గుదొడ్ల ఏర్పాట్లు, రోడ్డు సౌకర్యం, పూజలకి అయ్యగార్ల ఏర్పాట్లు అన్నీ జరుగుతున్నవి. ఇవన్నీ కూడా ట్రస్ట్ బోర్డు మరియు దేవస్థాన నిర్వహణ సారథ్యంలో జరుగుతుంది. ఇటువంటి ఉత్సవాల గురించి ఏర్పాట్ల గురించి మేము ఏర్పాటు చేసి ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అటువంటి భక్తులు వచ్చే విషయాలను మీరు మీడియా మిత్రులు బహుళ ప్రచారం చేసి ఎక్కువ మంది భక్తులు పాల్గొనే విధంగా సహకరించాలని అదేవిధంగా ఈ సంవత్సరం చుట్టుపక్కలమైన దేవాలయాలకి అమ్మవారి చీర సారి అందే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నాము. అట్లనే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రచార నిమిత్తము ప్రచార కథ మైక్ అనౌన్స్మెంట్ ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి పోస్టర్లు, పాంప్లెట్లు కూడా పాంప్లెట్ల ద్వారా కూడా ప్రచారం చేయడానికి చర్యలు జరుగుతున్నాయి.